అవును, యాజ్ ఎ డైరెక్టర్ సార్ ముగ్గురు యాక్టింగ్ లు చూస్తుంటారు. సో హూ డు యూ థింక్ ఆఫ్ స్క్రీన్ బెటర్ యాక్టర్స్? అన్ని సిచ్యువేషన్స్ లో విశ్వాకే. ఇప్పుడే చూస్తారు కదా నన్ను పంపించేసారు ప్రదీప్ అని అంటే చిన్న సింపతి రసం ఇస్తారండి చిన్నదిలా. ప్రదీప్ అంటే వదిలే నువ్వు పంపించేస్తావు తరుణ్. బా చూసినారా మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేవు నా దగ్గర, ఇప్పుడు టైంలో నాతో ఎంటర్టైన్మెంట్ అవసరమా? నేను అలా అని చెప్పి లక్ష వేద్దాం అనుకున్నా సార్ అకౌంట్ లో. నాగిన్ ట్యాంక్ చేస్తా, 1.5 లక్ష ఇస్తారా సార్? ఒరిజినల్ నాగిన్ డాన్సర్స్ కూడా అంత చార్జ్ చేయించారు సార్? ఏంటి మరి మన పరిస్థితి ఏంటి? ఏ అప్పు తీసుకోవడానికి లేదా పక్కన? మీరు అడగడానికి లేదు సార్, వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. ఇచ్చే సార్ కావాలంటే సగం లివర్ ఇస్తా, కానీ డబ్బులు ఇది అయితే నువ్వు నన్ను గెలిపిస్తే నేనే నీ లివర్ డ్యామేజ్ చేస్తా. ఓకే సో సర్కార్ ఫోర్త్ క్వశ్చన్, నలుగురిలో టాప్ ఉన్నవాళ్ళు సేఫ్, లీస్ట్ స్కోర్ లో ఉన్నవాళ్ళు ఐదో క్వశ్చన్ నుంచి ఆడడానికి కష్టమైపోతుంది, ఆడడానికి కుదరదు. సర్కార్ ఫోర్త్ క్వశ్చన్, ఇది ఒక పొలిటికల్ పర్సన్ కి సంబంధించిన క్వశ్చన్. సర్కార్ వారి పాట 40,000 రూపాయలు. పాడు అలవాటుగా నీకు. పొలిటికల్ నాలెడ్జ్ ఎవరికి ఎలా ఉందో తెలుసు. పొలిటికల్ అంటే స్టేటా సెంటరా? మస్టేడ్స్ ఉన్నాయి కమల్ హాసన్. 50,000. తరుణ్ భాస్కర్ గారి పాట 50,000 రూపాయలు. మళ్ళీ మొదలు పెట్టారు, పూర్తి చేస్తారో లేదో చూద్దాం. ఫస్ట్ క్లూ, ఆ పొలిటికల్ పర్సన్ మూవీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారా సార్? క్వశ్చన్స్ అడగండి సార్. మీరు పాట పాడాలి. 55,000. అట్ కమల్ హాసన్. అభినవ్ గారి పాట 55,000 రూపాయలు. ఒకటోసారి ఇంకో క్లూ ఇస్తున్నా, ఆ పొలిటికల్ పర్సన్ మాజీ ముఖ్యమంత్రి కూడా. 70. సార్ సార్ మధ్యలో మీరు వచ్చారా సార్? విశ్వక్ సేన్ గారి పాట 70,000 రూపాయలు. ఒకటోసారి. అనన్య గారి పాట 75,000 రూపాయలు. 75,000. ఒకటోసారి. నెక్స్ట్ క్లూ, నేను ఫైనల్ గా అడగబోయే క్వశ్చన్ కి ఏబిసి మూడు ఆప్షన్లు కూడా ఇస్తాం మీకు. 1 lakh. విశ్వక్ సేన్ గారి పాట 100,000 రూపాయలు. ఒకటోసారి. 150,000. 150,000 రూపాయలు. తరుణ్ భాస్కర్ గారి పాట ఒకటోసారి. రెండోసారి. 160,000. అభినవ్ గారు 160,000 రూపాయలు. ఒకటోసారి. రెండోసారి. 1.75. తరుణ్ భాస్కర్ గారి పాట 175,000 రూపాయలు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, నాలుగు ఆప్షన్లు ఇచ్చేస్తా. ఆప్షన్ ఏ ఎంజీఆర్ గారు, ఆప్షన్ బి ఎన్టీఆర్ గారు, ఆప్షన్ సి అన్నాదొరై గారు, ఆప్షన్ డి జయలలిత గారు. 175,000 రూపాయలు. నేను అడగబోయే ప్రశ్నకి ఆన్సర్ ఏబిసిడిలోనే ఉంది. ఒక పేరు మైక్ టీమ్ చూడు, ఆ కోతులు రెండు ఎలా ఆడుతున్నా. నువ్వు ఆడాలి కదా వాళ్ళతో పాటు. నేను గుడారానికి వెళ్ళి మద్యపానంలో మునిగిదేల్దాం అనుకుంటున్నా. అయిపోయి ఒక అరగంట తర్వాత అందరు ఈత కొడదాం. ఎవరైనా ఇంతకంటే పెంచితే నాలుగు ఆప్షన్స్ లోంచి ఒక రాంగ్ ఆప్షన్ తీసేస్తా కూడా. 195. తరుణ్ భాస్కర్ గారి పాట 195,000. అన్నాదురై తీసేస్తారా? ఐ యామ్ ఆడియన్. ఆగు నేను అయ్యేటట్టున్నా. సరే నాలుగు ఆప్షన్స్ లోంచి ఒక ఆప్షన్ తీసేస్తున్నాను నేను. ఎంజీఆర్ గారు, తరుణ్ భాస్కర్ గారి పాట 195,000 రూపాయలు. ఒకటోసారి. నన్ను లాస్ట్ టైం చూడండి, రెండోసారి. తరుణ్ భాస్కర్ గారి పాట 195,000. రెండోసారి. 195,000. మూడోసారి. తరుణ్ భాస్కర్ గారు మీరు ఈ ప్రశ్న గెలుచుకున్నారు. ఏదో ఒకటి గెలుచుకున్నారు. గెలుచుకుని ఆనందం కనపడలేదు సార్ మీలో నాకు. నా ఆనందం ఇట్లనే ఉంటది. మొత్తం స్టార్ట్ చేసింది మీరే. 195,000 తీసుకెళ్ళి అందరు పాటలు పెంచి ఆఖరికి నేను లతా మంగేష్కర్ అయినా. 195,000 రూపాయలతో మీరు పాడిన పాట ఫిక్స్ అయింది. పోయేటట్టున్నారు, తొందర అడగండి. సరే తరుణ్ భాస్కర్ గారు, ఒక ఫ్యూనరల్ కి అటెండ్ అయిన క్రౌడ్ ఇస్ ఎ వరల్డ్ రికార్డ్. కుంభమేళా తర్వాత అంత హైయెస్ట్ గ్యాదరింగ్ జరిగింది, అంత మంది వచ్చారు జనం. ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎన్టీఆర్ గారు. లాక్ చేసేనా? టైం ఉంది, డబ్బులు కావాలి,
నా ఫ్యూనరల్కి ఎవరు వచ్చేటట్లేదు. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఫిక్స్ అంటే నేను ఫిక్స్ ఫిక్స్. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎక్స్ప్రెషన్లు కూడా ఏం చేంజెస్ లేవు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఒకసారి చూసుకుంటున్నారు, ఏరా ఎంత పని చేశారా మీరంతా, బాయ్ అంటుంది అనన్య బాయ్ అంటుంది. ఈ టైమర్ ఎందుకు ఆగింది? అయిపోయి ఆయన ఆన్సర్ ఇచ్చాడుగా, మరి ఎందుకు ఇంకా ఇంకా అడుగుతున్నారు ఫిక్స్ చేయకుండా? ఆయన పంపించడానికి ఎంత ట్రై చేస్తున్నాడు చూడండి. ₹95,000 తరుణ్ భాస్కర్ గారు పాడిన పాట, ఎన్టీఆర్ గారి పేరు చెప్పారు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ₹50,00,000 మంది వచ్చారు ఫినల్కి అన్నాదురై గారిని చివరిసారిగా చూడడానికి. హ్యాపెన్ ఇన్ 1969. వెల్ ప్లేడ్. అదే అది అంతర్లే, ఇంకేమంటారు ఇప్పుడు, నీ ఫ్యూనరల్ జరుగుతుంది అందరు లేచి.